ఏవీవన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మనము చాలా రకాల మానసిక సమస్యలు, తర్వాత నరాల సంబంధించిన సమస్యలు చాలా మటుకు ప్రజల్లో అవగాహన అనేది వస్తుంది. సో కొన్ని రకాల జబ్బులు, ముఖ్యంగా ఏంటంటే ఈ మతిమరుపు, అంటే మతిమరుపు అనేది ఏంటంటే సర్వసాధారణంగా చాలా మందిలో మతిమరుపు అనేది వస్తుంది. కానీ వృద్ధులలో వచ్చే మతిమరుపు, ముఖ్యంగా ఆల్జీమర్స్ డిమెన్షియా అంటాము, ఇది ఒక 60 సంవత్సరాలు దాటిన వృద్ధులలో కామన్గా మనం చూస్తున్నాము. ఈ జబ్బు పైన చాలా మందికి అవగాహన లేక వాళ్ళ జబ్బును మనం తొందరగా కనిపెట్టలేకపోవడం వలన వాళ్ళు తీవ్రమైన స్థాయికి వెళ్ళినప్పుడు డాక్టర్లు కూడా దానికి నివారణ మార్గం తప్ప ఇంకా కంప్లీట్ క్యూర్ చేయలేకపోతున్నాము. కాబట్టి మనం ఏంటంటే ముందుగా అవగాహన కలిగినట్లయితే, ఈ ఆల్జీమర్స్ వ్యాధి పైన అవగాహన కలిగి ఉన్నట్లయితే మనం కొద్ది మందిని మనము ఈ వ్యాధి తీవ్రత నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే చాలామందిలో మనం చూస్తుంటాం మతిమరుపు అనే సమస్య. పరీక్షలో చదివింది గుర్తుకు రాకపోవడం ఒకటి, ఇంట్లో తాళం చెవులు ఎక్కడ పెట్టాము అనేది మర్చిపోవడం జరుగుతుంటుంది, లేకపోతే ఇంకా ఇంట్లో కొన్ని వస్తువులు ఎక్కడెక్కడ పెట్టేస్తాము మర్చిపోవడం జరుగుతుంది. నిజానికి ఇలాంటి వాటి వలన పెద్ద సమస్య అనేది మనకు ఉండదు, కొద్దిసేపు ఆలోచిస్తే ఎక్కడ పెట్టామనేది అంటే మనకు దొరుకుతుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే మతిమరుపు అనేది తీవ్రంగా ఉంటుంది. తీవ్రంగా అంటే ముఖ్యంగా మెయిన్గా వయసు పెరిగిన కొద్ది ఏమవుతుందంటే వాళ్ళలో ఒక మతిమరుపు సమస్య అనేది తీవ్రమవుతుంది. అంటే ఇప్పుడు పరిచయస్తులు కూడా అపరిచితులుగా చూడడం, అంటే ఇంట్లోకి వచ్చిన కుటుంబ సభ్యుల్ని కూడా అపరిచితులుగా చూడడము, తర్వాత ఎదుటి వ్యక్తుల్ని, అంటే ఉదాహరణకు ఏంటంటే వాళ్ళ బంధువుల్ని కానీ లేకపోతే వాళ్ళ మిత్రుల్ని కానీ రాగానే చూసినా కానీ వాళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టకపోవడము, తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు కూడా, అంటే ఇంట్లో వాళ్ళ మనమల పేర్లు కానీ లేకపోతే కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళ పేర్లు కూడా మర్చిపోవడము. అంతేకాకుండా ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే దారి మర్చిపోతుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే ఏదో చిన్న పని మీద బయటకు వెళ్తుంటారు, బయటకు వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇంటికి రావడానికి దారి మర్చిపోతుంటారు. అంతేకాకుండా ఏంటంటే మళ్ళీ దాని తర్వాత ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎలా రావాలో చేరకపోవడం వల్ల అయోమయంలో ఏంటంటే వాళ్ళు తప్పిపోవడం జరుగుతుంటుంది. తర్వాత ఒక మనిషి అనర్గళంగా, అంటే ఒక ఇప్పుడు ఉదాహరణకు తెలుగు భాష అనుకుందాం, దాంట్లో అనర్గళంగా మాట్లాడే వ్యక్తి కూడా ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు అందులో ఏ పదం వాడాలి అనేది వెతుక్కోవడం, అంటే ఉదాహరణకు ఏంటంటే మనము ఒక సెంటెన్స్ మనం మాట్లాడబోతున్నప్పుడు దాంట్లో కొన్ని పదాలు గుర్తుకు రాక ఆయన అక్కడే ఆగిపోవడము, తడబడడం అనేది జరుగుతుంటుంది. సో ఇవన్నీ మన డిమెన్షియా వ్యాధి లక్షణాలు. అంతేకాకుండా ఏంటంటే కొందరు ఏంటంటే వాళ్ళు ఇంట్లో డిన్నర్ చేసిన తర్వాత, అంటే భోజనం చేశామో లేదో అని, మామూలుగా కొందరు ఏంటంటే పిల్లలు పేరెంట్స్కు భోజనం వడ్డించిన కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే నాకు వీళ్ళు భోజనం పెట్టలేదు, నేను తినలేదు అని అంటుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు తినే విషయాలు కూడా మర్చిపోతుంటారు, అంటే ఏ టైం తిన్నాము ఏం తిన్నామనే విషయాలు కూడా మర్చిపోతుంటారు. తర్వాత వాళ్ళ ముఖ కవళికలలో మార్పు వస్తుంటుంది, ముఖ కవళికలలో సంతోషం తగ్గిపోవడము, తర్వాత భావ వ్యక్తీకరణ లేకపోవడము, తర్వాత ఏంటంటే వాళ్ళ శ్రద్ధ ఏకాగ్రత కోల్పోవడం అనేది జరుగుతుంది. ఈ లక్షణాలు అంతేకాకుండా ఈ వ్యాధి ముదురుతున్నప్పుడు, అంటే ఈ మతిమరుపు వ్యాధి అనేది ముదురుతున్నప్పుడు వాళ్ళలో ఈ సమస్య అనేది, అంటే ఎలా అంటే వాళ్ళు పొద్దున రాత్రికి డిఫరెన్స్ తెలియకపోవడము, తర్వాత ఎవరో పిలుస్తున్నట్టు ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దాలు వినపడము, తర్వాత వింతగా ప్రవర్తించడము, తర్వాత రాత్రి నిద్ర సరిగా పట్టకపోవడము, మెల్లిమెల్లిగా వాళ్ళ డిప్రెషన్కి గురి కావడము, తర్వాత వాళ్ళ సొంత పనులు కూడా చేసుకోలేకపోవడం, అంటే బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోవడము, స్నానం చేయలేకపోవడము, తర్వాత పరిశుభ్రత మర్చిపోవడం అనేది జరుగుతుంటుంది. సో దీన్నే మనం ఏంటంటే మనము మెడికల్ టెర్మినాలజీలో డిమెన్షియా అంటాం. ఈ డిమెన్షియా వ్యాధి వలన ఏమవుతుందంటే వాళ్ళకు శాశ్వత మతిమరుపు, అంటే గతంలో జరిగిన విషయాలన్నీ పూర్తిగా మెల్లిమెల్లిగా తొలగిపోతుంటాయి, అంటే జ్ఞాపకశక్తి మన పదిలంగా ఉండే జ్ఞాపకశక్తి అంతా మెల్లిమెల్లిగా బీటలు వారిపోయి వాళ్ళ యొక్క గతంలో జరిగిన విషయాలన్నీ మర్చిపోతుంటారు. సో అంటే మతిమరుపులో ఇప్పుడు మన సాధారణంగా మతిమరుపు అనేది చాలామందికి వస్తుంటుంది. అందులో రెండు రకాలు, ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే సూడో డిమెన్షియా అంటాం. సూడో డిమెన్షియా అంటే చాలామంది ఇప్పుడు విద్యార్థులు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్స్ రాగానే టెన్షన్లో, యాంగ్జైటీలో ఏం చేస్తుంటారంటే వాళ్ళు చదివిన విషయాలు మర్చిపోతుంటారు. ఎంప్లాయీస్ కూడా ఏంటంటే ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిలో ఏం చేస్తుంటారంటే వాళ్ళు తాళం చేయి ఎక్కడ పెట్టాము, ఫైల్స్ ఎక్కడ పెట్టాము, మన హోంవర్క్ ఏం చేయాలి, తర్వాత ఇలాంటి విషయాలు, లేకపోతే ఇంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోతుంటారు. ఇదేంటంటే సూడో డిమెన్షియా, ఏంటంటే ఒత్తిడి వల్ల టెన్షన్ వలన వస్తుంటుంది. సో దీనికి పెద్ద అంత వరిగా అనవసరం లేదు. వీళ్ళకి ఏంటంటే యాంగ్జోలైటిక్స్, కొన్ని మందులు ఇవ్వడము లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వడము, కొద్దిగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గిపోతుంటుంది. కానీ ఎప్పుడైతే మనిషి ఈ కొన్నిసార్లు
తీవ్రమైన, ఇందాక మనం చెప్పినట్లు ఏంటంటే ఒక వయసు తర్వాత, ఒక 50 ఏళ్ళ తర్వాత మనిషిలో ఇట్లాంటి మతిమరపు సమస్య తీవ్రంగా దాటుతున్నప్పుడు మనము వాళ్ళకు కుటుంబ సభ్యులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎలా గుర్తించాలి? ఇప్పుడు కుటుంబ సభ్యులు ముఖ్యంగా వాళ్ళని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా గుర్తించాలంటే వాళ్ళలో ఈ జబ్బు వచ్చిన వాళ్ళలో మొదటగా ఏంటంటే ఇమ్మీడియట్ మెమరీ, అంటే మనకు రీసెంట్గా జరిగిన విషయాలు, అంటే ఇప్పుడు గతంలో 30 మినిట్స్ మనకు 30 మినిట్స్ ముందు జరిగిన విషయాలు మర్చిపోతుంటారు. అంటే మనం ఎప్పుడైతే మెమరీని 3 రకాలుగా ఉంటుంది, ఒకటి ఇమ్మీడియట్ మెమరీ. ఇమ్మీడియట్ మెమరీ అంటే మనకు ఒక 30 నిమిషాల కంటే ముందు జరిగిన విషయాల్ని గుర్తుపెట్టుకునేదాన్ని ఇమ్మీడియట్ మెమరీ అంటాం. అదే రీసెంట్ మెమరీ అంటాం. రీసెంట్ మెమరీ అంటే కొన్ని రోజుల కింద జరిగిన విషయాల్ని గుర్తుపెట్టుకోవడం, అంటే ఒక 1 వారం రోజుల కింద కానీ లేకపోతే ఒక 15 రోజుల కింద జరిగిన విషయాల్ని గుర్తుపెట్టుకునే దాన్ని ఏమంటామంటే రీసెంట్ మెమరీ అంటాం. అదే లాంగ్ టర్మ్ మెమరీ. లాంగ్ టర్మ్ మెమరీ అంటే కొన్ని ఇయర్స్ తరబడి గుర్తుండే మెమరీని, అంటే ఎప్పుడో మన చిన్ననాటి గుర్తులు కానీ, మనం పాఠశాలకు వెళ్ళిన టీచర్లు కానీ, మన తల్లి మన తాతలు కానీ, తర్వాత మన సొంత ఊరు కానీ, అప్పుడు చిన్నప్పుడు జరిగిన విషయాలను గుర్తుపెట్టుకునే వాటిని మనం ఏమంటామంటే లాంగ్ టర్మ్ మెమరీ అంటాం. సో ఇప్పుడు ఈ జబ్బు లక్షణాల్లో ముఖ్యంగా ఏంటంటే ఇమ్మీడియట్ మెమరీ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు ఏం చేయాలి, ఈ ఇమ్మీడియట్ మెమరీ అంటే చెప్పిన విషయాలు, ఇప్పుడు అరగంట కింద మన విషయాలు చెప్తుంటాం వాళ్ళు మర్చిపోతుంటారు, ఇందాక చెప్పామే కదా మనం ఎప్పుడో మర్చిపోయామని అంటుంటాం, అంటే అట్లా తొందరగా మర్చిపోతున్నప్పుడు దాన్ని ఇమ్మీడియట్ మెమరీ లాస్ అవుతుందంటే మనం గుర్తించి వెంటనే వాళ్ళని ఏంటంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అదే ఒకవేళ కొన్నిసార్ల తర్వాత ఏమవుతుంది, రీసెంట్ మెమరీ కూడా లాస్ అవుతుంది. రీసెంట్ మెమరీ అంటే కొన్ని రోజుల కింద జరిగిన విషయాలు కూడా వాళ్ళు మర్చిపోతుంటారు. ఈ కొన్ని రోజుల కింద కూడా జరిగిన విషయాలు మర్చిపోవడం వలన దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏమేమి పని చేసాము ఏంటి అనేది కూడా మర్చిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. భోజనం చేసామా లేదా, లేకపోతే మనము మార్కెట్కి వెళ్ళామా లేదా, మనము ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చామా లేదా, లేకపోతే మనం ఈ పని చేసామని మర్చిపోతుంటారు. సో ఈ రీసెంట్ మెమరీ మెల్లిమెల్లిగా లాస్ అవుతుంటుంది. తర్వాత ఎప్పుడైతే వ్యాధి తీవ్రత ఇంకా ముదురుతుందో, లాంగ్ టర్మ్ మెమరీ అంటే వాళ్ళ చిన్నప్పటి విషయాలు, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ చిన్ననాటి విషయాలు కానీ, లేకపోతే వాళ్ళ చాలా రోజుల విషయాలు కానీ మర్చిపోతుంటారు. అంటే ఇదంతా జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు ఈ కార్టెక్స్ అనేది దెబ్బతిన్నప్పుడు, ఈ కార్టెక్స్ అనేది దెబ్బతిన్న అంటే మెదడులో కణజాలం దెబ్బతిన్నప్పుడు ఈ లాంగ్ టర్మ్ మెమరీ కూడా మెల్లిమెల్లిగా వాష్అవుట్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళు ఏమవుతుందంటే అసలు వాళ్ళ జీవితం దుర్భరంగా మారిపోయి వాళ్ళు ఏం చేస్తున్నామనేది మర్చిపోతుంటారు, తిన్నది మర్చిపోతుంటారు, ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి అది ఆఫ్ చేయడం మర్చిపోతుంటారు, వండడం కూడా మర్చిపోతుంటారు. అసలు ఒకవేళ గృహిణి అయితే ఆ వంటలో ఉప్పు వేయాలా కారం వేయాలా లేకపోతే పప్పుని ఎలా చేయాలి రైస్ని ఎలా పెట్టాలనే విషయాలు కూడా మర్చిపోతుంటారు. సో ఈ విధంగా వాళ్ళ జ్ఞాపకశక్తి అంతా నష్టపోతుంటారు. సో దీన్ని మనం ఏమంటామంటే డిమెన్షియా అంటాం. ఈ డిమెన్షియా ఇప్పుడు మనం ఈ డిమెన్షియా వ్యాధి అంటే శాశ్వత మతిమరుపు అనే వ్యాధి అనేది కొన్ని రకాలుగా ఉంటుంది. అంటే మనము ఈ శాశ్వత మతిమరుపు అనేది ఎందుకు వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఇందులో రకాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శాశ్వత మతిమరుపు అనేది ఏంటంటే ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆల్జిమర్స్ డిమెన్షియా అంటాం. ఈ ఆల్జిమర్స్ డిమెన్షియా అనేది ఏంటంటే మన యొక్క శరీరంలో కొన్ని ప్రోటీన్స్, అంటే సాధారణంగా ప్రతి మానవుల్లో మెదడులో కొన్ని రకాల ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రోటీన్ పని ఏంటంటే మన సమాచార వ్యవస్థలో మన సెల్ మెంబ్రేన్, అంటే మన యొక్క కణం యొక్క కణజాలాన్ని మెయింటైన్ చేయడానికి పనికి వస్తాయి ఆ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ ఏమవుతుంటాయంటే కొన్ని రకాల మనకు ఎంజైమ్స్ డ్యామేజ్ చేయడం ద్వారా ఆ ప్రోటీన్స్ ఏమవుతుంటే ఒక ముద్దలాగా మారి మన నాడీ తంత్రులకు, ఒకటే ఒక నాడీ తంత్రుల నుండి ఇంకో నాడీ తంత్రులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అనేది మనకు ఈ ప్రోటీన్ ముద్దగా మారి ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని మనం డ్యామేజ్ చేస్తుంటుంది. ఈ డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక కణం నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో నాడి కణానికి వెళ్ళకపోవడం, అంతేకాకుండా మన మెదడులో కొన్ని ఎస్టెల్ కులిన్ అనే ఒక రసాయన పదార్థం ఉంటుంది. ఆ పదార్థం పని ఏంటంటే మన యొక్క మెమరీ చాలా స్ట్రాంగ్గా ఉండడానికి, అంటే ఈ నాడీ తంత్రులలో ఇన్ఫర్మేషన్ని ఒక నాడి కణం నుండి ఇంకో నాడి కణానికి స్పీడ్గా చేరవేస్తూ ఉంటుంది. ఈ వీళ్ళలో ఏమవుతుందంటే ఈ మనకి ఈ ప్రోటీన్స్లో డ్యామేజ్ కావడం జరగడం ద్వారా అది ఒక ముద్దలాగా ఏర్పడి ఒక నాడీ తంత్రుల నుండి ఇంకో నాడీ తంత్రికి ఇన్ఫర్మేషన్ అనేది అడ్డుగా మారుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఇమ్మీడియట్గా మనం ఏదైనా విషయం గుర్తుకు రాకపోవడము, మనం గతంలో జరిగిన ఇన్ఫర్మేషన్ గుర్తుకు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. సో దీనివల్ల ఏమంటాం, దీన్ని ఏమంటామంటే ఆల్జీమర్స్ డిమెన్షియా అంటాము. చాలామంది వృద్ధులలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువ శాతం ఇది మనం చూస్తున్నాం. రెండవది వాస్కులర్ డిమెన్షియా అంటాం. ఈ వాస్కులర్ డిమెన్షియా అంటే ఏంటంటే ఈ రక్తనాళాలలో మనకు బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే ఇంకా రక్తనాళాలలో ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు, క్లాట్స్ ఫామ్ అయినప్పుడు మెదడుకు రక్త సరఫరా సరి కాకపోవడం వలన మన బ్రెయిన్ డ్యామేజ్ జరిగిపోయి ఈ మతిమరుపు సమస్య రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఇలా చెప్తూ పోతుండేది ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అంటే కొన్ని భాగానికి మాత్రమే స్ప్రెడ్ అయ్యి అది ఒక కొన్ని భాగాలకు మాత్రమే ఉంటుంది. దీన్ని ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అంటాము. సో ఇవన్నీ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, లైఫ్ స్టైల్లో కొన్ని ఇబ్బందులు జరగడం.
ఉదాహరణకి ఏంటంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానీ, అతిగా స్మోకింగ్ కానీ, గంజాయి కానీ, మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళలో కానీ, లేకపోతే ఈ భారలోహాలు ముఖ్యంగా ఏంటంటే మన కలుషితమైన ఆహార పదార్థాలు, వాతావరణ కాలుష్యం కానీ, లేకపోతే నీటి కాలుష్యం కానీ, లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కానీ, ఇందులో ఉండే అధికంగా ఉండే భారలోహాలు ఏంటంటే ముఖ్యంగా ఈ క్యాడ్మియం కానీ, పాదరసం కానీ, లెడ్ కానీ, వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థను డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల థైరాయిడ్ సమస్యలు, ఇప్పుడు హార్మోనల్ సమస్యలు, థైరాయిడ్ సమస్య మితిమీరినప్పుడు కానీ, లేకపోతే ఇంకోటి పారాథైరాయిడ్ సమస్య కానీ, తర్వాత షుగర్ సరిగ్గా కంట్రోల్ లేకపోయినప్పుడు కానీ, ఇలాంటి సమస్య వలన కూడా ఈ మతిమరపు రావడానికి అవకాశం ఉంది. తర్వాత కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, మన మెదడుకు ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కానీ, అంటే బ్యాక్టీరియా కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, మెనింజైటిస్ అనేది వ్యాధి వస్తుంది, దాన్ని సరే ట్రీట్ చేయకపోతే ఫ్యూచర్లో డిమెన్షియా రావడానికి అవకాశం ఉంది. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఈ మనకు కంతులు కానీ, మెదడులో కంతులు కానీ, అంటే పక్షవాతం కానీ, తర్వాత ఇంకా ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ డిమెన్షియా వ్యాధి రావడానికి అవకాశం ఉంది. తర్వాత మన యొక్క న్యూట్రిషన్ సరిగా లేకపోయినప్పుడు కానీ, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ విటమిన్ B1 థయామిన్ అనేది లోపించి ఉంటుంది, దానివల్ల కూడా డిమెన్షియా రావడానికి అవకాశం ఉంటుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ, కొందరు వెజిటేరియన్స్లో ఈ విటమిన్ B12 అనేది తక్కువ ఉంటుంది, దానివల్ల కూడా ఈ మతిమరపు రావడానికి కారణం కావచ్చు. తర్వాత B6, విటమిన్ B6 పైరిడాక్సిన్ అంటాము, అది తగ్గినప్పుడు, తర్వాత విటమిన్ డి తగ్గినప్పుడు, తర్వాత ఇలాంటి కొన్ని నియాసిన్ అనే విటమిన్ ఉంటుంది, అది తగ్గినప్పుడు, ఇలాంటి రకరకాల విటమిన్స్ అనేవి మనకు పోషకాహార లోపం వలన మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఇది నివారించడం అనేది చాలా ముఖ్యం. ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ జబ్బు మనం ముందుగా ఎలా నివారించుకోవాలి. నివారించుకోవాలంటే మన లైఫ్ స్టైల్ అనేది మాడిఫికేషన్ చేయాలి. ఎట్లా? మన బరువు తగ్గాలి. ముఖ్యంగా ఏంటంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ముందుగా బరువు తగ్గాలి. తర్వాత రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం ద్వారా ఏమవుతుందంటే మన నాడి కణాలు అనేవి ఎనర్జీగా తయారవుతాయి, కొత్త నాడి కణాలు జనరేట్ అవుతుంటాయి, అంటే ఉన్న నాడి కణాల్లో కొన్ని సినాప్సెస్ ఫామ్ అయిపోయి మన ఇన్ఫర్మేషన్ వ్యవస్థ అనేది చాలా యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత మనం తీసుకునే డైట్లో ముఖ్యంగా ఈ ఆహార పదార్థాల్లో ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. ఈ ఆకుకూరలు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇందులో ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ ఏం చేస్తుందంటే మన నాడి కణాలను ఉత్తేజంగా ఉంచడానికి మనకు తోడ్పడుతుంది. తర్వాత విటమిన్ B6, ఈ పైరిడాక్సిన్ కూడా ఏంటంటే మనకు ఈ మెలటోనిన్ సింథసిస్లో మనకు చాలా ఒక ఇంపార్టెంట్ యాక్షన్ ఉంటుంది కాబట్టి దానివల్ల నిద్ర ప్రశాంతంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు నాడి కణాల్లో కూడా ఒక స్ట్రెంగ్త్ రావడం వల్ల మెమరీ అనేది స్పీడ్ అవుతుంది. మార్నింగ్ విటమిన్ డి మనకేదంటే మార్నింగ్ ఏంటంటే కొంచెం ఇప్పుడు ఎండలు ఎక్స్పోజ్ కావడం వల్ల విటమిన్ డి, సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభించి కూడా మనం ఈ డిమెన్షియా నుంచి మనం దూరంగా ఉండవచ్చు. తర్వాత ఈ ఆల్కహాల్ కానీ, మత్తు పదార్థాలు కానీ, స్మోకింగ్ కానీ దూరంగా ఉన్నట్లయితే మన నాడి కణాలు కానీ, రక్తనాళాలు కానీ ఫ్రెష్గా ఉండడం ద్వారా నిరంతరం రక్త సరఫరా జరగడం వల్ల ఏమవుతుందంటే నాడి కణాల్లో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. అంతేకాకుండా మనకు కొన్నిసార్లు ఏంటంటే ఈ మనము తీసుకునే ఆహార పదార్థాలు, అంటే కొన్ని రెగ్యులర్ ఈ అవిసెల గింజలు కానీ, గుమ్మడి గింజలు కానీ, బాదాం కానీ, ఆక్రోట్స్ అంటే వాల్నట్స్ కానీ, ఇవి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల నాడి కణాలు అనేవి యాక్టివ్గా పనిచేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ నాడి కణాల సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే పిల్లలు కానీ, పెరిగే పిల్లలు కానీ, వృద్ధులు కానీ, వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ప్రోటీన్స్ ముఖ్యంగా ఎగ్ కానీ, చేపలు కానీ, తర్వాత ఇలాంటి కొన్ని ప్రోటీనేషియస్ పదార్థాలు తీసుకోవడం వల్ల నాడి కణాల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ రావడం ద్వారా యాక్టివ్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. ఫ్రూట్స్ ముఖ్యంగా ఏంటంటే ఫ్రూట్స్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఎస్పెషల్లీ ప్రతి సీజన్లో ఆ ఫ్రూట్స్ తీసుకోవడము, డాక్టర్ సలహా మేరకు డైట్ని మాడిఫికేషన్ చేసుకోవడము, తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ డిప్రెషన్ సమస్య, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే డిప్రెషన్ సమస్య కూడా అధికంగా ఉంటుంది కాబట్టి న్యాచురల్గా అరటిపండు తీసుకోవాలి. అరటిపండు ఏంటంటే దాంట్లో ఉండే కొన్ని మెగ్నీషియం అనేది మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత అందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ వల్ల ఏమవుతుందంటే అది సెరటోనిన్గా మారి ఆ మనిషి యొక్క మానసిక ఉత్తేజాన్ని పెంచి ఈ డిప్రెషన్కు మరియు ఈ డిమెన్షియా వ్యాధికి గురి కాకుండా కాపాడుతుంది. తర్వాత ప్రతి రోజు ఒకవేళకు నిద్రపోవడం, అంటే ప్రతి నిత్యం సరిగా నిద్ర ఉంటే మనం ఈ అల్జీమర్స్ వ్యాధి నుంచి మనం దూరంగా ఉండవచ్చని రీసెర్చ్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం లేట్ నైట్స్ పడుకోవడము, మళ్ళీ ఎర్లీగా లేవడం దానివలన మన స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోయి మనిషి అనేది ఈ డిమెన్షియాతో పాటు ఒత్తిడికి, స్ట్రెస్ గురవుతున్నారు. సో వీలైనంత మటుకు మనం స్ట్రెస్ తగ్గించుకోవడము, మంచి విటమిన్ B12, B1 అంటే థయామిన్ సంబంధించిన పదార్థాలు తీసుకోవడం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల ఈ డిమెన్షియా వ్యాధిని మనం నివారించడానికి అవకాశం ఉంది. చికిత్సా విధానం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిసినట్లయితే దీనికి సంబంధించిన అసెస్మెంట్ చేసి మీకు దానికి సంబంధించిన మందులు కానీ, తర్వాత కౌన్సిలింగ్ కానీ, తర్వాత బిహేవియరల్ మాడిఫికేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కేర్ టేకర్స్ కూడా చాలామంది ఇలాంటి జబ్బు ఉన్న వాళ్ళ యొక్క అటెండెంట్స్ కూడా చాలా ఒత్తిడి గురవుతారు. సో కాబట్టి ఏంటంటే మీరు సరైన సమయంలో పేషెంట్ డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే ఈ సమస్య నుంచి
మీరు ఉపశమనం పొందొచ్చు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.